ప్రస్తుతం మీలో ఎటువంటి జీవితానుభవం లేదు చాలా వరకు మీలో ఉన్నవి కేవలం ఆలోచనలు భావోద్వేగాలు భావజాలాలు అభిప్రాయాలు ఇంకా ఉద్దేశాలే మీ మనసులో నడిచే నాటకాన్ని జీవితం అని మీరు పొరబడుతున్నారు మనుషులు ఎలా చనిపోతారో మీరు చూడాలి అది చాలా ముఖ్యం మీరు మనుషులు చనిపోయేటప్పుడు గనక గమనిస్తే ఈ భూమి మీద ఎనభై శాతం పైగా ప్రజలు మరణ సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళకి నొప్పి ఉండదు వాళ్ళకు భయం కూడా ఉండదు కానీ వారిలో ఒక దిగ్భ్రాంతి కనిపిస్తుంది ఇలా వెళ్ళిపోతారు ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు టికెట్ తీసుకుని సినిమా చూద్దామని వెళ్ళి అక్కడ కూర్చుని ట్రైలర్ కూడా పూర్తవకుండానే నిద్రపోయి సినిమా మొత్తం అయిపోగానే లైట్లు వెలిగినప్పుడు మీరు గబుక్కను లేచి ఏంటి అప్పుడే అయిపోయిందా అంటారు చాలా మంది ఇలాగే చనిపోతున్నారు ఇలా చనిపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మీరు అకౌంట్ తెరిచేలోపే ఖాతా ముగిసిపోతుంది మీ ఆలోచన మీ భావోద్వేగాలు మిమ్మల్ని ఎంత బిజీగా ఉంచుతాయంటే మీరు అదే జీవితం అని అనుకుంటున్నారు కానీ చనిపోయే సమయం వచ్చినప్పుడు ఉన్నట్టుండి మీకు తెలుస్తుంది మీలో మీరు నడిపిన ఆ నాటకం చాలా నిజంగా తోస్తుంది కానీ వెలుగు ఆరిపోతున్న ఆ క్షణంలో తెలుస్తుంది అది నిజం కాదని మీ మానసిక నాటకం చూడండి మనందరం ఇక్కడే ఒక చోట కూర్చున్నాం కానీ ప్రతి ఒక్కరి మనసులో వేర్వేరు విషయాలు నడుస్తూ ఉన్నాయి అవునా కదా కాబట్టి మీ బుర్రలో నడుస్తుందంతా మీ మానసిక వాస్తవికత అది ఉనికిలో లేదు దానికి ఉనికిపరమైన ఆధారం లేదు ఈ ఉద్దేశంతోనే మీతో చాలా మంది ఈ క్షణంలో జీవించండి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే మీ మానసిక వాస్తవానికి ఎటువంటి ఆధారం లేదు మీకు ఏం కావాలంటే అది ఊహించుకోవచ్చు లేదా మరో భాషలో చెప్పాలంటే మీ సృష్టి మీ చిన్నదైన సృష్టి ఎంత పెద్దదైపోయిందంటే ఆ సృష్టికర్త చేసిన విశాలమైన సృష్టి కంటే చాలా పెద్దదైపోయింది ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీరు ఈ వ్యత్యాసాలని సరిచేయడం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ మానసిక వాస్తవికత ఏదైతే ఉందో అది మీరు కల్పించుకుంటున్నదే అని మీరు అలా చేయకూడదని నేను అనడం లేదు కానీ మీకు వద్దనుకున్నప్పుడు దాన్ని ఆపగలగాలి కదా సమస్య ఏంటంటే అది ఇరవై నాలుగు గంటలు నడుస్తుంది కాబట్టి అదే నిజమని అనిపిస్తూ ఉంటుంది అది నిజం కాదు మీరు దాన్ని కల్పించుకుంటున్నారంతే అవునా కాదా మీ కాల్పనిక ప్రపంచం నిజమైన సృష్టి కంటే పెద్దదైపోతూ ఉంటే దాన్ని సరిచేసేదే ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది మీకు అర్థం కావాలి ఏది నిజమైందో ఏది కల్పనో మీకు అర్థమైతే మీరు ఆధ్యాత్మికులైనట్టే మీరు గనక జీవితంలో ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించగలిగితే జీవితాన్ని సాఫీగా నడిపిస్తున్నారని అర్థం అవునా ఒకవేళ మీ బుద్ధి మీ శరీరం మీ నుండి ఆదేశాలను తీసుకుంటే మీరు ఆనందంగా ప్రశాంతంగా ఉండడం ఒక సమస్యే కాదు అదొక సమస్య మీ శరీరం మనసు కనుక మీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటే అసలు సమస్య అనేది ఉంటుందా దాన్ని అసలు పట్టించుకోవాలా దాని గురించి మీరు దిగులు పడి నేను ప్రశాంతంగా ఆనందంగా ఎలా ఉండాలి అని అనుకోవాలా చెప్పండి అలాంటిది ఏమీ ఉండదు కానీ ఇప్పుడు అంత అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే మనం కల్పించుకున్న మానసిక ప్రపంచం అసలైన ప్రపంచం కంటే పెద్దదైపోయింది మీ ఫోన్లో జరిగే విషయమే ఈ విశ్వం కన్నా పెద్దదైపోయింది మీకు అవునా కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ప్రిస్క్రిప్షన్ కాదు మీరు ఎలా ఉండాలి అని ఏమీ చెప్పదు మీరు ఎలాగైనా ఉండొచ్చు మీకు బాధ ఇష్టమైతే పడండి నాకేం ఇబ్బంది మీరు బాధని ఆనందిస్తూ ఉంటే నాకేం సమస్య లేదు మీరు బాధగా ఉండాలనుకుంటే అది సమ్మతమే కానీ మీకు ఎంచుకునే అవకాశం ఉంటే మీరు బాధను ఎంచుకుంటారా ఎంచుకోరు బహుశా ఒక్కోసారి మీరు ఒక విషాదకరమైనది చదవచ్చు లేదా విషాదకరమైనది చూడవచ్చు కానీ అది ఇంకొకరి బాధ మీది కాదు అవునా మీరు ఒక విషాదకరమైన సినిమానో లేదా నాటకాన్నో చూడాలనుకుంటారు కానీ మీరు మీ జీవితంలో విషాదాన్ని కోరుకురావునా ఈ విషయంలో నేను మీ నిర్ణయాత్మక శక్తిని నమ్ముతాను ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీరు మీ యూజర్ మాన్యువల్ని చదవడం ఇది ఎలా పనిచేస్తుందో సరిగ్గా తెలుసుకోవడం మీరు మిమ్మల్ని ఎలా అయినా ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం మీకు అప్పుడప్పుడు దుఃఖం కావాలంటే మీ ఇష్టం మీకు ఈ విషయం తెలుసా మనుషులు అప్పుడప్పుడు చేదు అనుభవాలను కూడా ఇష్టపడతారు ఎప్పుడు ఆనందమైనవే కోరుకోరు మీకు దాన్ని ఆనందించాలనుంటే నాకేం సమస్య లేదు ఆనందించండి కానీ మీరు ఎరుకతో కనుక దాన్ని ఎంచుకుంటే సరే ప్రస్తుతం దుఃఖం అనేది నిర్బంధంగా కలుగుతుంది అవునా అది ఎరుకతో జరగడం లేదు అది నిర్బంధంగా జరుగుతుంది ఒకసారి ఆ చక్రంలో పడ్డారంటే వేరే దారుండదు అది మిమ్మల్ని శాసిస్తుంది మనిషిగా ఉండడం అంటే అర్థం ఇదే ప్రస్తుతం మీ అనుభవం ఎలా ఉండాలో మీరు ఎరుకుతో నిర్ణయించుకోగలగడమే మనిషిగా ఉండడం అంటే అది మీరు ఒక నిర్బంధంతో ప్రతిస్పందించే స్థితిలో ఉండడం అంటే మీలో పరిణామం జరగలేదని అర్థం అవునా కదా ఇది జంతు లక్షణం ఇవి ఏమీ చేయలేవు ఒక నిర్బంధంగా ప్రతిస్పందించే పరిస్థితిలో ఉండాలి అలా ఉంటేనే అవి మనగలవు అది ప్రస్తుతం వాటి ప్రవృత్తి మనిషిగా ఉండడం అంటే జంతువులు చేసేవన్నీ మీరు కూడా చేస్తారు అవి తింటాయి మీరు తింటారు అవి నిద్రపోతాయి మీరు నిద్రపోతారు అవి పునరుత్పత్తి చేస్తాయి మీరు చేస్తారు అవి మరణిస్తాయి మీరు మరణిస్తారు వ్యత్యాసం వల్ల ఏంటంటే జంతువులు నిర్బంధంగా చేసే అవే పనులు మనం ఎరుకుతో నిర్వహించగలం అదే అతిపెద్ద వ్యత్యాసం అంతే కదా అవునా కదా మీరు ఆ ఒక్క అంశాన్ని గనక నిర్వహించుకోకపోతే దాని అర్థం మీరు ఎరుకతో నడుచుకోకపోతే క్రమంలో అదొక వెనుకబాటు అవుతుంది కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే పరిణామ క్రమంలో వేసే ఒక ముందడుగు దాని అర్థం ఏంటంటే మీకు ప్రతిదీ ఎరుకతో జరిగేది అయి ఉండాలి ఏది స్పృహ లేకుండా ఉండకూడదు మీరు కూర్చున్నా నుంచున్నా ఊపిరి పీల్చినా అన్ని మీకు స్పృహతోనే జరగాలి ఒకసారి స్పృహ కలిగితే మీకు ఎలా కావాలంటే దాన్ని అలా నిర్వహించుకోవచ్చు ప్రస్తుతం దుఃఖానికి ఉన్న ఒకే ఒక్క మూలం ఏమిటంటే జీవితం మీరు జరగాలనుకునే విధంగా జరగకపోవడమే వేరేదైనా కారణం ఉందా లేదు మీరు అనుకున్నట్టు జరగట్లేదు కాబట్టే మీ మనసు కనుక మీకు నచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటే మీ శరీరం కనుక మీకు నచ్చినట్టు పనిచేస్తూ ఉంటే జీవితం మీరు కోరుకున్న విధంగా ఉన్నట్టే అదే ఆధ్యాత్మిక ప్రక్రియ